Yes, hi to everyone. So today we are going to see the part 2 of bonsai life. That means manam 8th class bonsai life series ni discuss chestu unnamu. So dantlo part 1 anedi complete ayipindi, a reading. Okay, so 5th unit lo reading a completed, and now we are going to see reading b, that is bonsai life part 2. ओके सो वुमेन एंपावरमेंट भागंगा मनकु रीडिंग ए रीडिंग बी रीडिंग सी थ्री उन्नाई बोनसाई लाइफ पार्ट वन कंप्लीट अयिपोयिंदि रीडिंग ए लो रीडिंग बी पार्ट टू बोनसाई लाइफ अनेदि इप्पुडु चूडबोतुन्नाम सो पार्ट वन लो एम चूसाम अक्कय्य वच्चिंदि चेल्लेल दग्गरिकि वच्चिंदि चाला रोजुल तर्वात वच्चिंदि आ एग्जैट्मेंट लो इद्दरु कूर्चोनि मात्लाडुकुंटू उन्नारु अक्कय्य ओक चिन्न తన హిస్ట్ పాస్ట్ అంతా గుర్తు చేసుకొని ఏ విధంగా తను స్ట్రగుల్ అవుతుందో అదంతా చెప్తూ బాధపడుతూ ఉంది. చెల్లెలు తను ఏ విధంగా స్ట్రగుల్ అవుతుందో ఇంటి పని వర్క్ ఆఫీస్ వర్క్ చేస్తూ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈ లోపల టాపిక్ డైవర్ట్ చేస్తూ అక్కయ్య కూతురు ఏం చేస్తుంది అని అడిగింది. సో తనని కాలేజీలో చదివించాలి అనుకుంటున్నాను, బావగారికి ఇష్టం లేదు అనేసి చెప్తూ, సో ఒకవేళ చదువు అనేది లేకపోతే ఆ అమ్మాయి జీవితం అనేది లైక్ ఏ స్కార్పియన్ అండర్ ఏ స్లిప్పర్ అని చెప్పింది. ఓకే, అక్కడితో స్టాప్ అయింది. నౌ పార్ట్ టూ చూడబోతున్నాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, యాజ్ యూజువల్ మై స్మాల్ రిక్వెస్ట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్నారనంటే పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని టచ్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో నౌ లెట్ అస్ స్టార్ట్. ఫ్రమ్ ద వెరీ స్టార్ట్ అక్కయ్య హ్యాడ్ బీన్ కీన్ ఆన్ స్టడీయింగ్. సో చిన్నప్పటి నుంచి కూడా అక్కయ్యకి స్టడీస్ మీద చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. మొదటి నుంచి కూడా అక్కయ్యకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది స్టడీస్ మీద చదువుకోవాలని. కీన్ అంటే ఇంట్రెస్టింగ్. బట్ నాన్నగారు డిడ్ నాట్ ఎడ్యుకేట్ హర్, కానీ నాన్నగారు ఆమెను చదివించలేదు. బికాజ్ షీ వాజ్ నాట్ అడెప్ట్ ఎట్ ఓరల్ అర్థమెటిక్. సో తను ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది కానీ తను ఓరల్ అర్థమెటిక్ మీద అంత గ్రిప్ లేదు తనకు. అడెప్ట్ అంటే స్కిల్ఫుల్, ఓకే, ఎక్స్పర్ట్. సో షీ వాజ్ నాట్ యాన్ ఎక్స్పర్ట్ ఆర్ షీ వాజ్ నాట్ యాన్ స్కిల్ఫుల్ ఆన్ ఓరల్ అర్థమెటిక్. తనకి దాంట్లో బాగా మార్క్స్ వచ్చేవి కూడా కాదనమాట. సో నాన్నగారు హ్యాడ్ సెడ్ షీఈస్ ఎ గర్ల్, హౌ విల్ స్టడీస్ గెట్ ఇన్ టు హర్ హెడ్. సో దాంతో నాన్న ఏమనేవాడంటే ఎప్పుడు తిడుతూ తను అమ్మాయి కదా ఇంకా తనకు మైండ్లోకి చదువు ఎలా ఎక్కుతుంది అని తిట్టేవాడు. And had made her discontinue her lessons concentrating only on Annayya's education. So dantho ammai chaduvu aapesi inka only vala Annayya chaduvu meede concentrate chesadu vala daddy. Because she was uneducated, she got married to a man from a village. Had to look after the cattle, keep the stove clean, draw water from the well. So తను అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి విలేజ్లోనే ఒక పర్సన్ని చూసి పెళ్లి చేసుకునింది. సో అప్పటి నుంచి కూడా తను చేసే వర్క్స్ ఏంటంటే లుక్ ఆఫ్టర్ క్యాటల్, పశువుల్ని చూసుకోవడం, కీప్ ద స్టవ్ క్లీన్, స్టవ్ని క్లీన్గా పెట్టుకోవడం, అండ్ బావి నుంచి నీళ్ళని తోడడం, ఇవే పనులు తనకి రోజు. ఓకే, అమ్మ యూజ్డ్ టు బి వెరీ అప్సెట్ దట్ అక్కయ్య హ్యాడ్ టు గో త్రూ సచ్ డ్రడ్జరీ. సో డ్రడ్జరీ మీన్స్ హార్డ్ అండ్ బోరింగ్ వర్క్, రిపీటెడ్ వర్క్. ఓకే, హార్డ్ అండ్ బోర్ రిపీటెడ్ వర్క్. సో ఒకే పనిని బోర్ కొడుతూ మళ్ళీ మళ్ళీ అదే పనిని రోజు చేస్తూ ఉంటుంది కదా, ఆ పనిని చూసి వీళ్ళ అమ్మకి చాలా బాధ వేసేదన్నమాట. చాలా అప్సెట్ అయింది వాళ్ళ అమ్మ, చాలా దిగులు పడేది వాళ్ళ అక్కయ్య గురించి. Realizing that Akkaya was upset thinking of the past, and in an attempt to divert her mind, I led her to the balcony saying, come, let's go and sit outside. So, realizing that Akkaya was upset thinking of past, tana past gurinchi alochistu Akkaya baadha padutundi ani naaku anipinchi immediate ga nenu tana mind ni divert cheyadam kosam తన హ్యాండ్ పట్టుకొని ఐ లెడ్ హర్ టు ద బాల్కనీ, తనని బాల్కనీకి తీసుకొని వెళ్ళాను.
come, let's go and sit outside. బయట వెళ్ళి కూర్చుంటాం రా అక్కయ్య అని పిలుస్తూ బయటికి తీసుకువెళ్ళాను. బాల్కనీలోకి వెళ్ళిద్దరూ కూర్చున్నారు. Looking at the plants in the flower pots, Akkaya mentioned that all the cucumbers, drumsticks and gongura were from their own backyard. So, akkada kuchoni akkada konni flower pots unnai. Okay, pula kundilu. So, aa pula kundilo unna plants ni chustu Akkaya ila cheptundi. Nen nee kosam techinatuvanti cucumber, drumsticks, gongura ivanni kuda mana inti venakala peratlo kaasinave. ఓకే, నేను ఎక్కడా కొనుక్కొని రాలేదు, ఇంటి వెనకాల మన పెరట్లో కాసినవి, మన గార్డెన్లో కాసినవి ఇవన్నీ. ఐ ఆస్క్డ్ హర్ టు సెండ్ సమ్ గోంగూర సీడ్స్ ద నెక్స్ట్ టైం సమ్ వన్ కేమ్ దిస్ వే. సో ఈసారి ఎవరన్నా ఇటువైపుగా వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నాకు కొన్ని గోంగూర విత్తనాలు ఇచ్చి పంపించు అని అడిగిందంట చెల్లు అమ్ములు. బట్ అమ్ములు, వాట్స్ దిస్? Why have you planted the turai and pomegranate trees in these flower pots? Kani ammulu, entidi turai chetlani pomegranate chetlani enduku nuvu ee flower pots lo vesavu? Okay, so pomegranate ante telusu kada danimma chettu. Okay, ee danimma chettuni and turai chettuni enduku nuvu chinna flower pot lo vesavu అని అడుగుతుంది. సీ హౌ స్టంటెడ్ దే హ్యావ్ బికమ్. స్టంటెడ్ మీన్స్ ప్రివెంటెడ్ ఫ్రమ్ గ్రోత్, అంటే పెరగకుండా ఆగిపోవడం అన్నమాట. ఓకే, ఎలా పెరగకుండా ఆగిపోయాయో చూడు అవి నువ్వు ఫ్లవర్ పాట్లో వేయడం వల్ల అని చెప్తుంది. ఇఫ్ లైక్ ఫ్లవర్ ప్లాంట్స్ యూ పుట్ దీస్ ట్రీస్ ఇన్ పాట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లెట్టింగ్ దెమ్ గ్రో ఫ్రీలీ ఇన్ ద బ్యాక్ యార్డ్, హౌ విల్ దే గ్రో? షీ ఆస్క్డ్ సర్ప్రైజ్డ్ ఫీలింగ్ సారీ ఫర్ ద ట్రీస్. సో నువ్వు ఫ్లవర్ ప్లాంట్స్ లాగా, అంటే పూల చెట్లు వేసినట్టుగా వీటిని నువ్వు పాట్స్లో వేసావు కదా, యాక్చువల్గా ఇవి ఎక్కడ ఉండాలి? బయట బ్యాక్యార్డ్లో ఉండాలి, ఇంటి వెనకాల పెరట్లో ఉండాలి. సో అలా ఉన్నప్పుడు అవి ఫ్రీగా బాగా పెరుగుతాయి. సో నువ్వు ఇలా ఫ్లవర్ పాట్స్లో వేయడం వల్ల అవి ఇంకేం పెరుగుతాయి? హౌ విల్ దే గ్రో? అవి ఎలా పెరుగుతాయి? షీ ఆస్క్డ్, ఆమె అడిగింది వాళ్ళ చెల్లెల్ని. అండ్ సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయింది వాటిని చూసి. ఫీలింగ్ సారీ ఫర్ ద ట్రీస్, అండ్ వాటికి వాటి మీద జాలి చూపిస్తుంది అన్నమాట, అంటే వాటిని చూసి చాలా బాధపడుతుంది. ఓకే, సానుభూతి చూపిస్తుంది ఆ చెట్ల పట్ల. అయ్యో, ఇలా మిమ్మల్ని చిన్న ట్రీలో వేసేది, ఫ్లవర్ పాట్లో వేసేసింది అని. సో యూ కెన్ అబ్జర్వ్ దట్ హియర్. ఓకే, చిన్న పూల తొట్టిలో కొత్తగా పెరగాల్సినటువంటి బయట పెరుగుతుంది చూడండి తురాయి చెట్టు, ఇలా పెరగాల. కానీ ఆమె చిన్న చెట్టుగా పెంచుతుంది దాన్ని. ఓకే, దెన్ ఐ బస్ట్ ఇంటూ లాఫర్. అక్కయ్య వాజ్ పర్ప్లెక్స్డ్. సో ఐ బస్ట్ ఇంటూ లాఫర్, ఒక్కసారిగా అమ్ములు నవ్వేసింది గట్టిగా. అక్కయ్య వాజ్ పర్ప్లెక్స్డ్. పర్ప్లెక్స్డ్ మీన్స్ కన్ఫ్యూజ్డ్. అక్కయ్య కన్ఫ్యూజ్ అవుతుంది, అంటే ఎందుకు నవ్వుతుంది ఈ అమ్మాయి అనేసి. ఐ డిడ్ ఇట్ ఆన్ పర్పస్. నేను ఇది ఒక పర్పస్తోనే చేశాను, ఒక కారణంతోనే చేశాను. ఇట్స్ ఏ స్పెషల్ మెథడ్. ఇది ఒక స్పెషల్ మెథడ్. ఇట్స్ కాల్డ్ బోన్సాయి ఇన్ జపాన్. సో దీనిని మనము జపాన్లో బోన్సాయి అంటారు. ఓకే, ఇలా పెంచడాన్ని బోన్సాయి అంటారు. యూ కెన్ గ్రో ఈవెన్ ఎ హ్యూజ్ బనియన్ ట్రీ ఇన్ ఎ ఫ్లవర్ పాట్. సో ఒక పెద్ద మర్రి చెట్టును కూడా నువ్వు చిన్న పూల తొట్టిలో పెంచవచ్చు ఈ ప్రాసెస్, ఈ పద్ధతిని ఉపయోగించి. యూ కెన్ గ్రో ఇట్ ఈవెన్ విత్ ఇట్స్ రూట్స్ హ్యాంగింగ్ డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్. సో మర్రి చెట్టు అంటే అవి ఊడలు వేలాడుతుంటాయి కదా, సో అవి వేలాడుతున్నా కూడా ఆ చెట్టుని నువ్వు ఈ చిన్న పూల తొట్టిలో పెంచవచ్చు. యూ హ్యావ్ నో ఐడియా హౌ బ్యూటిఫుల్ ఏ పొమగ్రనేట్ ట్రీ లుక్స్ వెన్ యూ కీప్ కటింగ్ ఇట్స్ బ్రాంచెస్, చేంజింగ్ ద పార్ట్ నౌ అండ్ దెన్, ట్రిమ్మింగ్ ఇట్ ఇన్ టు ఏ స్మాల్ సైజ్డ్ ట్రీ అండ్ మేకింగ్ ఇట్ బేర్ ఫ్రూట్. సో నీకు అస్సలు తెలియదు అక్కయ్య, యూ డోంట్ యూ హ్యావ్ నో ఐడియా, నీకు అస్సలు ఐడియా లేదు
ఈ పొమగ్రనేట్ చెట్టు అంటే ఈ దానిమ్మకాయ చెట్టు ఎంత అందంగా ఉంటుందో తెలుసా? దాని బ్రాంచెస్ అంటే కొమ్మలు పెరుగుతున్నప్పుడు కట్ చేస్తూ ఒక పాట్లో నుంచి ఇంకొక పాట్లోకి చేంజ్ చేస్తూ, అంటే ఒక కుండలో నుంచి ఇంకొక కుండకి చేంజ్ చేస్తూ అండ్ ట్రిమ్ చేస్తూ ఉంటే చిన్న చిన్న సైజుగా ట్రిమ్ చేస్తూ అది ఫైనల్లీ ఫ్రూట్ అంటే కాయ కాసే పరిస్థితికి వచ్చినప్పుడు బేర్ అంటే హ్యావింగ్ ఏ ఫ్రూట్. ఓకే, సక్సీడెడ్ బేర్ అంటే. సో ఫైనల్గా అది ఒక కాయ కాస్తున్నప్పుడు చూస్తుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా అని చెప్తుంది. డూ యూ నో హౌ కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు టెండ్ ది స్మాల్ ట్రీ? బోన్సాయి ఈజ్ ఏ గ్రేట్ ఆర్ట్, ఐ సెడ్. సో డూ యూ నో హౌ కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు టెండ్ ది స్మాల్ ట్రీ? నీకు తెలుసా దీనిని ఎంత కేర్ఫుల్గా ఎంత జాగ్రత్తగా పెంచాలో? ఓకే, ఎంత జాగ్రత్తగా పెంచాలో, టెన్ అంటే టేకింగ్ కేర్. ఓకే, ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకోవాలో ఈ చిన్న చెట్టుకి. బోన్సాయి అనేది ఒక గొప్ప కళ, ఒక గొప్ప ఆర్ట్ అని చెప్తుంది. బట్ ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ అక్కయ్య డిడ్ నాట్ అప్రిషియేట్ వాట్ ఐ సెడ్. ఐ డోంట్ నో, యూ హ్యావ్ కన్ఫైన్డ్ ఏ తురాయి ట్రీ టు ఏ ఫ్లవర్ పాట్ వెన్ ఇట్ కుడ్ హ్యావ్ గ్రోన్ టు ద హైట్ ఆఫ్ ఎ బిల్డింగ్, షీ సైడ్. బట్ ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ అక్కయ్య డిడ్ నాట్ అప్రిషియేట్ వాట్ ఐ సెడ్. సో నేను చెప్పిన దానికి అక్కయ్య నన్ను ఏమీ అప్రిషియేట్ చేయలేదు, అంటే అక్కయ్యకి ఇది నచ్చలేదన్నమాట. దెన్ అక్కయ్య ఏమంటుందంటే, ఐ డోంట్ నో, నాకు తెలియదు అదంతా. యూ హ్యావ్ కన్ఫైన్డ్ ఏ తురాయి ట్రీ టు ఏ ఫ్లవర్ పాట్. సో నువ్వు కన్ఫైన్డ్ అంటే రెస్ట్రిక్టెడ్, ఓకే, నువ్వు ఈ తురాయి చెట్టుని ఈ ఫ్లేవర్ పార్ట్ వరకే పరిమితం చేశావు, రెస్ట్రిక్ట్ చేశావు. కానీ ఇది పెరిగితే ఒక బిల్డింగ్ ఎంత హైట్ ఉందో అంత హైట్ పెరగలదు. సో అంత హైట్ పెరిగేదాన్ని నువ్వు ఒక ఫ్లేవర్ పార్ట్కి పరిమితం చేశావు అని షీ సైడ్. అంటే సైడ్ అంటే ఊపిరి పైకి పీల్చుకోవడం అనమాట, బ్రీతింగ్, ఓకే అని అంటాం కదా, అలాగా చేసింది. నెక్స్ట్, feeling disheartened at being unable to impress akkayya with my bonsai, I collapsed weakly into a chair. So feeling disheartened ante losing confidence ni kolipovadam. So confidence ni kolipothundanta ammulu endukante at being unable to impress akkayya with my bonsai. So tana yokka bonsai art edaithe tanu create chesindo adi అక్కయ్యని ఇంప్రెస్ చేయలేకపోయింది. సో ఈమె తనకున్న కాన్ఫిడెన్స్ని లాస్ అయిపోతుంది. నువ్వు ఏదన్నా ఒక మంచి పని కొత్తగా ట్రై చేస్తూ ఉంటే ఎవరన్నా వచ్చి ఇదేం పని రా అన్నారనుకో, సో నీకున్న కాన్ఫిడెన్స్ అనేది పోతుంది కదా. సో తను అప్రిషియేట్ చేయలేదు మనల్ని అనేసి. సో అలాగే ఇక్కడ అమ్ములు కూడా తనకున్న కాన్ఫిడెన్స్ అనేది పోతుంది, ఎందుకంటే అక్కయ్య ఇంప్రెస్ కాలేదన్నమాట అది చూసి. దాంతో ఒక్కసారిగా ఆమె కుజ్జీలో కూర్చునేసింది. కొలాప్స్ అంటే ఫాల్ డౌన్, ఓకే, అలాగే కుర్జీలో పడిపోయిందనమాట అమ్ములు. ఐ వాజ్ మోస్ట్ డిస్ట్రెస్డ్ యాజ్ ఇఫ్ ద ఎంటైర్ ఆర్ట్ ఐ హ్యాడ్ లెంట్ హ్యాడ్ కమ్ టు నాచ్. సో ఐ వాజ్ మోస్ట్ డిస్ట్రెస్డ్ అంటే అప్సెట్ అయిపోయింది, వర్రీడ్, శాడ్. ఓకే, సో తను చాలా శాడ్, అప్సెట్ అయిపోయింది, ఎందుకంటే తను నేర్చుకున్నటువంటి ఎంటైర్ ఈ ఆర్ట్, ఈ కళ అనేది ఏదైతే ఉందో అది మొత్తం నాట్ అంటే వేస్ట్ అయిపోయింది, నథింగ్, నాట్ అంటే నథింగ్ అంటే ఏమీ యూజ్లెస్ అయిపోయింది అని ఒక్కసారిగా బాధపడుతుందన్నమాట. ఇట్ వాజ్ లైక్ థ్రోయింగ్ పర్ఫ్యూమ్ ఇన్ టు యాష్. సో మనం అంటుంటాం కదా బూడిదలో పోసిన పన్నీరు అనేసి, అలాగంటే నా కష్టం అంతా కూడా ఇప్పుడు ఒక బూడిదలో పోసిన పన్నీరు లాగా అయిపోయింది. బూడిదలో పన్నీరు పోస్తే ఏమొస్తుంది, దాని స్మెల్ అంతా పోతుంది. సో ఎలాంటి యూజు ఉండదు. సో ఇప్పుడు నేను పడిన కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోయింది అక్క అన్న ఒక్క మాటతో అని బాధపడుతుంది. సడన్లీ ఏ డస్ట్ స్టోమ్ బిగాన్ టు రేజ్. సో సడన్గా ఒక డస్ట్ స్టోమ్, స్టోమ్ అంటే హెవీ విండ్, ఓకే, రేజ్ అంటే కమ్ విత్ ఎ ఫోర్స్. ఓకే, సో ఒక పెద్ద గాలి, దుమ్ముతో కూడినటువంటి ఒక గాలి, ఇసుక తుఫాన్ అంటాం కదా, ఆ విధంగా వచ్చిందనమాట ఒక్కసారిగా. ద శాండ్ హిట్ అవర్ ఫేసెస్ హార్ష్లీ. సో ఆ ఇసుక అనేది ఒక్కసారిగా వాళ్ళ ఫేసెస్ని తాకింది చాలా స్పీడ్గా.
I caught hold of Akkaya's shoulder and dragged her into the room. So Akkaya భుజాన్ని పట్టుకొని చేతులు పట్టుకొని ఒక్కసారిగా లాక్కొని రూమ్లోకి పరిగెత్తూ వెళ్ళిపోయిందనమాట. దెన్ ఐ క్లోజ్డ్ ద డోర్స్ అండ్ విండోస్ ఇన్ హరీ. సో డోర్స్ అండ్ విండోస్ అన్నీ కూడా ఫాస్ట్గా క్లోజ్ చేసేసింది తొందరగా. అక్కయ్య వాస్ స్టన్నడ్. అక్కయ్య షాక్ అయింది. వాట్స్ ఆల్ దిస్, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ టిల్ నౌ. ఏంటిదంతా, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ టిల్ నౌ, ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నింది కదా, ఇప్పటి వరకు అంతా నార్మల్గా ఉన్నింది కదా. వేర్ డిడ్ ద డస్ట్ అండ్ విండ్ కమ్ ఫ్రమ్ సడన్లీ. సో ఒక్కసారిగా ఆ డస్ట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ గాలి ఆ దుమ్ము ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా. యూ హ్యావ్ థార్ రోడ్స్ టూ షీ సెడ్. మీకు తార్ రోడ్లు ఉన్నాయి కదా, రోడ్స్ కూడా బాగున్నాయి, తార్ రోడ్లు, తారుతో వేసిన రోడ్లు ఉన్నాయి, అయితే ఈ డస్ట్ అంతా ఎలా వచ్చింది అని అడుగుతుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఇన్ ద బిగ్ సిటీ మై డియర్. బిఫోర్ వీ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ద స్టోమ్ బ్రింగ్స్ ఆల్ ద శాండ్ ఫ్రమ్ ద రాజస్థాన్ డిజర్ట్ అండ్ హిట్స్ అవర్ ఫేస్. సో ఈ సిటీల్లో, పెద్ద పెద్ద సిటీల్లో అంతా ఇలాగే ఉంటుంది అక్కయ్య. ముందు చూసావు కదా, ఇప్పుడే కదా చూసావు నువ్వు ఏమైందో. ఆ స్టోమ్ అనేది ఇసుకను అంతా తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి, రాజస్థాన్ ఎడారి నుంచి ఆ ఇసుకను తీసుకొచ్చి మన మొహం మీద కొట్టింది. ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ మై సెంటెన్స్ వెన్ ఐ కుడ్ హియర్ ద రైన్ బిగినింగ్ టు ఫాల్. సో తను చెప్తూ ఉంది, ఆ చెప్తూ ఉన్నప్పుడే ఆ మధ్యలోనే తను మాట్లాడుతుంది, ఇంకా ఆ మాట కంప్లీట్ కాకముందే తనకి వర్షం పడుతున్నటువంటి సౌండ్ వినిపించింది. ఐ ఓపెన్ ద డోర్ అండ్ పుల్లుడ్ ద బొన్సాయి ట్రీ పాట్స్ అండ్ ఫ్లవర్ పాట్స్ ఇన్సైడ్ అండర్ ద కెనోపీ. సో ఆ డోర్ అనేది ఓపెన్ చేసి తను ఆ బొన్సాయి అండ్ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి కదా, ఆ పాట్స్ని ఆ కుండీలని లోపలికి లాక్కునింది అనమాట. ఎక్కడికి, అండర్ ద కెనోపీ. కెనోపీ అంటే ఒక కవర్తో కట్టినటువంటి షెల్టర్, వర్షం వచ్చిన తడవకుండా ఉండేటటువంటి షెల్టర్ అనమాట. సో దాని కిందకి లాగింది ఆ ఫ్లవర్ పాట్స్ని. అక్కయ్య ఓపెన్డ్ సైడ్ విండో అండ్ లుక్డ్ అట్ ద స్ట్రీట్స్ టు అబ్జర్వ్ ద వెదర్ ఇన్ ద ఇండియన్ క్యాపిటల్. సో వీళ్ళు ఎక్కడున్నారు, ఇంతకీ ఏ ఊర్లో ఉన్నారంటే ఇండియన్ క్యాపిటల్ అంటే ఢిల్లీలో ఉన్నారు. సో ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు. అక్కడ ఇప్పుడు వాళ్ళ అక్కయ్య విండో ఓపెన్ చేసి బయట వైపు స్ట్రీట్స్ అన్నీ చూస్తూ ఉందన్నమాట, ఎలా ఉంది వెదరు, క్లైమేట్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉందని అబ్జర్వ్ చేస్తూ ఉంది. దెన్ లుక్ అమలు, లుక్ అమలు, లుక్ దేర్ షీ సెడ్, అమలు ఇలారా అక్కడ చూడు, అక్కడ చూడు అమలు అని సడన్గా పిలిచింది. ఏ న్యూ ఎంథూజియాజం సీమ్డ్ టు హ్యావ్ క్రెప్ట్ ఇన్ టు హర్ వాయిస్. సో ఏదో ఒక కొత్త ఆతృత, ఎగ్జైట్మెంట్ అనేది కనిపిస్తుందన్నమాట తన వాయిస్లో, తన మాటల్లో. అంటే పిలుస్తుంది కదా, ఏదో కొత్తగా చూపించబోతుంది అనుకునింది అమ్ములు. ఐ లుక్డ్ ఈగర్లీ త్రూ ద విండో టువార్డ్స్ ద స్ట్రీట్స్. సో ఏదో అక్క చూపిస్తుంది అనేసి ఈగర్తో, అంటే ఒక ఆతృతతో వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విండో నుంచి బయటికి తొంగి చూసింది. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ షీ మీంట్. ఐ లుక్డ్ అట్ హర్ అండ్ సెడ్, వాట్ ఈజ్ ఇట్. సో ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ షీ మీంట్. తను ఏమి చెప్తుందో, ఏం చూపించాలనుకుంటుందో నాకేం అర్థం కాలేదు. తన వైపు చూసి ఏముంది అక్కడ అని అడిగింది అక్కయ్యని అమ్ములు. లుక్ ఎట్ దేర్, లుక్ ఎట్ ద ట్రీ, లుక్ ఎట్ హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ అండర్ ఇట్ వితౌట్ గెట్టింగ్ వెట్ షీ సెడ్. యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. సో లుక్ ఎట్ దేర్, లుక్ ఎట్ దట్ ట్రీ. సో బయట ఉన్నటువంటి ఆ ట్రీని చూడు. సో ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు, ఓకే, ఆ విండో నుంచి బయట చూస్తుంది, అక్కడ ట్రీ, వర్షం పడుతుంటే ట్రీ కింద చాలామంది ఉన్నారు. సో ఆ ట్రీని చూడు, ఎంతమంది పీపుల్, హౌ మెనీ పీపుల్, ఎంతమంది జనాభా ఆ ట్రీ కింద నిల్చొని ఉన్నారు వితౌట్ గెట్టింగ్ వెట్, అంటే తడవకుండా ఉండేదానికి ఆ ట్రీ కింద ఎంతమంది నిలబడి ఉన్నారో చూడు అని చెప్పింది. యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ, ఏదో ఇదేదో పెద్ద విచిత్రంలాగా తను చెప్తుందన్నమాట. ఐ సా నథింగ్ అన్యూజువల్ ఇన్ ఇట్.
సో దాంట్లో ఏమీ పెద్ద గొప్ప అనిపించలేదు తనకి, ఏమీ వెరైటీగా అనిపించలేదు. రియలైజింగ్ దట్ ఐ హ్యాడ్ నాట్ అండర్స్టూడ్ వాట్ షీ వాజ్ గెట్టింగ్ ఎట్, షీ సెడ్ అగైన్. సో వాళ్ళ అక్కకు అర్థమైంది, రియలైజ్డ్ ఏమని, ఈ అమ్మాయికి ఏం అర్థం కాలేదు నేనేం చెప్తున్నానో అనే విషయం వాళ్ళ అక్కయ్యకి అర్థమయ్యి, షీ వాజ్ గెట్టింగ్ ఎట్ అది అర్థం చేసుకొని షీ సెడ్ అగైన్ అగైన్ తను చెప్తూ ఉంది ఏమని, లుక్ హౌ టాల్ దట్ తురాయి హ్యాస్ గ్రోన్, ఎంత పొడవుగా పెరిగిందో చూడు ఆ తురాయి చెట్టు, అవుట్ ఇన్ ఓపెన్ సి హౌ ఫ్రీలీ ఇట్ హ్యాస్ గ్రోన్, అవుట్ సైడ్ బయట పక్క పెరిగింది, ఎంత ఫ్రీగా ఎంత హైట్ పెరిగిందో చూడది, హవెవర్ పవర్ఫుల్ దర్ శాండ్ స్టోమ్ ఇట్ హ్యాజెంట్ బౌడ్ ఏ లిటిల్ బిట్. సో ఎంత పెద్ద స్టోమ్, ఎంత పెద్ద గాలి వచ్చిందో ఇందాక చూసాం కదా, అంత పెద్ద గాలి ఇసుక తుఫాన్ వచ్చినా కూడా అది కొంచెం కూడా వంగలేదు. బౌడ్ అంటే వంగడం, సో కొంచెం కూడా వంగలేదు అది. Moreover, it has provided shelter to so many people and is protecting them. Ante kaadu, anta stronga undadame kaadu. Chaala mandi prajalaki adi shelter istundi, valani kaapadutundi. Imagine how many would find respite from the hot sun under its shade. సో ఇంకా ఏం చెప్తుందంటే, హౌ మెనీ ఎంతమంది, రెస్పైట్ అంటే షెల్టర్ అన్నమాట. ఓకే, ఇమాజిన్ హౌ మెనీ వుడ్ ఫైండ్ రెస్పైట్ అంటే షెల్టర్, ఎంతమంది ఆ చెట్టు నీడ కింద ఈ ఎండ కాసినప్పుడు కూడా ఎండ నుంచి షెల్టర్ తీసుకుంటున్నారు, అంటే ఎండకి కూడా ఎండలో కూడా షెల్టర్ తీసుకోవడానికి ఆ చెట్టు ఎంతగా యూజ్ అవుతుందో చూడు. వాట్స్ సో సర్ప్రైజింగ్ అబౌట్ దట్ ఐ ఆస్క్డ్, సో దాంట్లో ఏముంది అంత వింత అని అడుగుతుంది. నాట్ దట్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ అమ్ములు, దాంట్లో ఏమి వింత లేదు. లుక్ ఎట్ ద బోన్సాయి యూ హ్యావ్ టెండెడ్ సో లవింగ్లీ, ఇట్ లుక్స్ ప్రాపర్ అండ్ స్వీట్ లైక్ ఏ హౌస్ వైఫ్. సో ఇప్పుడు అసలు పాయింట్కి వస్తుంది అక్కయ్య, నువ్వు పెంచినటువంటి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నటువంటి బోన్సాయి చెట్టును చూడు ఒకసారి, ఇట్ లుక్స్ ప్రాపర్ అండ్ స్వీట్, అది చూడ్డానికి చాలా బాగుంది. ఎలా ఉందంటే ఒక హౌస్ వైఫ్ లాగుంది, అంటే ఎలాంటి జాబ్ చేయకుండా ఇంట్లో ఉంటుంది కదా అలాంటి హౌస్ వైఫ్ లాగా ఉందన్నమాట. బట్ సి హౌ డెలికేట్ ఇట్ ఈజ్, యూ హ్యావ్ టు టెండ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ, ఇట్ కెనాట్ ఈవెన్ విత్ స్టాండ్ ఎ స్మాల్ డస్ట్ స్టోమ్ ఆర్ స్క్వాల్. బట్ సి హౌ డెలికేట్ ఇట్, అది ఎంత సున్నితమైందో చూడు. ఓకే, యూ హ్యావ్ టు టెండ్ ఇట్ వెరీ కేర్ఫుల్, నువ్వు చాలా కేర్ తీసుకోవాలి దాని మీద. ఓకే, చాలా కేర్ఫుల్గా పెంచాలి దాన్ని. ఇట్ కెనాట్ ఈవెన్ విత్ స్టాండ్ ఎ స్మాల్ డస్ట్ స్టోమ్ ఆర్ స్క్వాల్, స్క్వాల్ అంటే స్ట్రాంగ్ విండ్. ఓకే, ఒక డస్ట్ స్ట్రోమ్, ఒక తుఫాన్, మట్టి తుఫాన్ వచ్చినా కానీ అది నిలబడలేదు, అండ్ ఒక పెద్ద గాలివాన వచ్చిందంటే ఇంకా అసలు ఉండదు అది అని చెప్తుంది. వెన్ ఇట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సమ్వన్, వెన్ ఇట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సమ్వన్ హౌ కెన్ ఇట్ ప్రొవైడ్ షెల్టర్ టు ఎనీ వన్, ఇది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే, వాహన వచ్చినప్పుడల్లా నువ్వు లేదా ఎవరో ఒకరు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. ఓకే, అలా నీ మీద డిపెండ్ అయ్యి అది బతుకుతుంది, అలాంటప్పుడు ఇది మిగిలిన వాళ్ళకి షెల్టర్ ఎలా ఇస్తుంది, తననే ఒకరు కాపాడాలి ఇంకా అది కొంతమందికి ఎలా షెల్టర్ ఇస్తుంది అని అడుగుతుంది. Isn't it because of the difference in the way one brings up a boy and a girl that a woman's life is like that of a bonsai? So ikkada question em adugutundante, so idantha ela undante, ee difference anedi ela undante, idi difference in the way one brings up a boy and a girl. Oka family lo oka abbayi ammayi unnappudu ee vidhanga aithe అబ్బాయి ని చదివిస్తారో, అబ్బాయిని గొప్ప స్థాయికి తీసుకొని రావాలంటే అబ్బాయి పట్ల ఎక్కువ కేర్ తీసుకుంటారు అండ్ అమ్మాయిని పట్టించుకోరు, ఏ విధంగా అయితే అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్ అనేది చూపిస్తారో ఆ విధంగా ఉంది. దట్ ఏ ఉమెన్స్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బోన్సాయి, ఆడవాళ్ళ జీవితం అనేది బోన్సాయి లైఫ్ లాంటిదే అని చెప్తుంది. అంటే ఏ ఆడవాళ్ళు హౌస్ వైఫ్గా ఉన్నా ఆడవాళ్ళ గురించి చెప్తుంది.
ఓకే వీళ్ళెప్పుడు ఒకరి మీద డిపెండ్ అయి ఉండవలసిందే అని. మై హార్ట్ వాజ్ టచ్డ్ బై అక్కయ్యాస్ వర్డ్ జస్ట్ యాజ్ వన్ ఫ్రీస్ ఎ బర్డ్ ఫ్రమ్ ఎ కేజ్ టు లెట్ ఇట్ ఫ్లై. సో ఆ వర్డ్స్తో, అక్కయ్య చెప్పిన ఆ వర్డ్స్తో తన హార్ట్కి మెల్ట్ అయిందనమాట, అంటే తన హృదయాన్ని కదిలించిందనమాట అక్కయ్య ఆ మాటలు చెప్పగానే. జస్ట్ యాజ్ వన్ ఫ్రీస్ ఎ బర్డ్ ఫ్రమ్ ఎ కేజ్ టు లెట్ ఇట్ ఫ్లై. సో ఏ విధంగా అయితే ఒక పక్షిని బంధించి ఉంటామో, ఆ పక్షిని పంజరం నుంచి ఎలాగైతే విడిచిపెడతామో ఆ విధంగా, ఐ ఫెల్ట్ ద ఎర్గ్ టు ఫ్రీ ద బోన్సాయి ట్రీస్ ఫ్రమ్ దేర్ ఫ్లవర్ పాట్స్. సో అప్పుడు తనకు ఒక బలమైన డిజైర్, అదంటే స్ట్రాంగ్ డిజైర్ ఆర్ ఎ విష్, ఓకే సో ఒక బలమైన కోరిక అనేది కలిగింది. ఏంటి, ఈ బోన్సాయి ట్రీస్ని కూడా ఫ్లవర్ పాట్స్ నుంచి, బందీఖానా నుంచి విడిపించాలి, అంటే వీటిల్ని ఓపెన్ ఏరియాలోనే పెంచాలి అని డిసైడ్ అయిందనమాట. ఒక పక్షికి ఎలా ఫ్రీడమ్ ఇస్తున్నామో ఆ విధంగా ఈ తురాయి చెట్టుకి, ఈ బోన్సాయి ట్రీస్ నుంచి లాగా కాకుండా ఒక మంచి ఫ్రీడమ్, ఎంత ఎత్తుకు ఎదగలదో అంత ఎత్తుకు ఎదగనివ్వాలి అని చెప్తుంది. సో సి దిస్ హ్యాజ్ రిటర్న్ బై అబ్బూరి ఛాయాదేవి, ఓకే బోన్సాయి బ్రతుకులు అని అబ్బూరి ఛాయాదేవి గారు రాస్తే, ట్రాన్స్లేటర్ ఫ్రమ్ తెలుగు బై అల్లాడి ఉమా అండ్ ఎం శ్రీధర్. వాళ్ళు తెలుగు నుంచి ఇంగ్లీష్కి కన్వర్ట్ చేశారు అల్లాడి ఉమా అండ్ ఎం శ్రీధర్. సో ఎంత చక్కగా చెప్పింది చూడండి, ఒక ఉమెన్ లైఫ్ అనేది బోన్సాయి ట్రీతో కంపేర్ చేసింది. ఏ విధంగా ఒక బోన్సాయి ట్రైఫ్, ఏ బోన్సాయి ట్రీ అనేది తనకు గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉన్నా కూడా ఏ విధంగా అయితే తనని ఎలా రెస్ట్రిక్ట్ చేసి ఒక కుండకే పరిమితం చేస్తున్నామో ఆ విధంగా లేడీస్కి ఎంతో పవర్ ఉన్నా కూడా, వాళ్ళు చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళని చదవనివ్వకుండా, లేడీస్కి ఎందుకు చదువు, లేడీస్కి ఎందుకు ఉద్యోగాలు అని చెప్పి వంటింటికే పరిమితం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో అబ్బూరి ఛాయాదేవి గారు చాలా బాధతో రాసినటువంటి ఈ లెసన్ అనేది మీ అందరికీ అర్థమైందనేసి అనుకుంటాను. ఓకే సో లెట్ అస్ సీ అబౌట్ హర్ అబ్బూరి ఛాయాదేవి. అబ్బూరి ఛాయాదేవి ఈజ్ ఎ వెల్ నోన్ ఫెమినిస్ట్ రైటర్ బోర్న్ ఇన్ 1933. సో ఆమె ఎప్పుడు రాసింది, ఎప్పుడు పుట్టింది అని అంటే 1933లో పుట్టింది. సో ఆ టైంలో ఇలా ఉండేదన్నమాట సిచ్యువేషన్ అనేది. షీ హ్యాజ్ రిటన్ మెనీ షార్ట్ స్టోరీస్ అండ్ ఎస్ఏస్, చాలా స్టోరీస్ ఎస్ఏస్ రాసింది. షీ వాజ్ అవార్డెడ్ ద సెంట్రల్ సాహిత్య అకాడమీ ఇన్ 2005. సో 2005లో సెంట్రల్ సాహిత్య అకాడమీకి అవార్డు వచ్చింది ఆమె. ఇన్ హర్ వర్క్స్ షీ ఎడ్యుకేట్స్ ఉమెన్ లైఫ్ అండ్ దేర్ ఫీలింగ్స్. సో ఆమె రాసిన ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆడవాళ్ళ యొక్క కష్టాలను గురించి, వాళ్ళ లైఫ్ ఎలా ఉందో, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో వాటి గురించే రాసిందనమాట ఎక్కువ. సో నేను చదువుకునేటప్పుడు ఈ బోన్సాయి లైఫ్ అనేది మాకు ఇంటర్మీడియట్లో వచ్చింది, ఇప్పుడు దీన్ని 8th క్లాస్లోనే పెట్టున్నారు. సో రియల్లీ ఎందుకు 8th క్లాస్లో పెట్టారంటే ఆ ఏజ్లో 10th అయిపోతాను, కొంతమంది లేడీస్ని స్టడీస్ అనేది ఆపేయాలనుకుంటారనమాట. సో అలా కాదు, ఆడవాళ్ళు అనేది, వాళ్ళలో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది రావాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళని మగవాళ్ళకి ఈక్వల్గా తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో దీన్ని 8th క్లాస్ నుంచే పెట్టున్నారు. ఓకే సో రియల్లీ నవేడేస్ లేడీస్కి ప్రతి ఒక్క ఏరియాలో రిజర్వేషన్స్ కావచ్చు లేదా ఇంపార్టెన్స్ కావచ్చు, అంతా మగవాళ్ళకన్నా ఈక్వల్ కాకుండా వాళ్ళకన్నా ఎక్కువగానే ప్రయారిటీ అనేది ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ వల్లే ఈ ఎంపవర్మెంట్ అనేది వచ్చిందని నా ఉద్దేశం. ఓకే సో లెట్ అస్ సీ ద గ్లోసరీ. అడెప్ట్ అంటే, అడెప్ట్ అంటే ఏ న్యాచురల్ ఎబిలిటీ టు డూ సంథింగ్ స్కిల్ఫుల్, అంటే స్కిల్, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ అనమాట. అడెప్ట్కి ఇక్కడ 3 టర్మ్స్ ఉంటాయి. అడెప్ట్ అంటే ఈ ఉన్నప్పుడు అది స్కిల్ఫుల్ అవుతుంది, అండ్ అడాప్ట్ ఓ ఉన్నింది అనుకో అక్కడ, దాని మీనింగ్ ఏంటంటే టేక్ సంథింగ్ లీగల్లీ యాజ్ అవర్స్, అంటే మనకు చెందిందిగా తీసుకోవడం. నెక్స్ట్ ఏ పెట్టామనుకోండి అక్కడ అడాప్ట్ అవుతుంది, అంటే అడ్జస్ట్ అవ్వడం అనమాట. సో ఒక్క లెటర్ చేంజ్ అయితే టోటల్ మీనింగ్ అనే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ డ్రడ్జరీ అంటే హార్డ్ బోరింగ్ వర్క్, కష్టమైన పని కానీ బోర్ కొడుతుంది. స్టంటెడ్ అంటే ప్రివెంటెడ్ ఫ్రమ్ గ్రోత్, అంటే ఎదగనీయకుండా ఆపడం. పర్ప్లెక్స్ మీన్స్ కన్ఫ్యూజ్ అవ్వడం. నెక్స్ట్ కెనోపీ, ఏ కవర్ ఫిక్స్డ్ ఓవర్ సంథింగ్ ఫర్ షెల్టర్, షెల్టర్ కోసం ఒక కవర్ని పెట్టడం అనమాట, అంటే కవర్తో ఒక షెల్టర్ లాగా క్రియేట్ చేయడం.
ఇప్పుడంటే మనకు రేకులు ఉండేవి ఆ కాలంలో లేదు కదా సో కవర్తో అలా పెట్టేవాళ్ళనమాట సో స్క్వేర్ ఏ స్ట్రాంగ్ విండ్ ఓకే పెద్ద విండ్ గాలి నెక్స్ట్ రేజ్ అంటే వైలెంట్ యాంగర్ నెక్స్ట్ అంటే రెస్పైట్ రెస్పైట్ అంటే ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ నెక్స్ట్ నౌట్ మీన్స్ నథింగ్ జీరో ఓకే ఏమీ లేదనేసి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోన్సాయి లైఫ్ సో ఒక అక్కయ్య తన లైఫ్ని బోన్సాయి లైఫ్తో కంపేర్ చేస్తూ చక్కగా చెప్పినటువంటి లెసన్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే సో థ్యాంక్ యూ దిస్ ఈజ్ వెంకటేష్ ఏరవా